విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో లోతైన ముద్ర వేసుకున్న కోళ్ళ కుటుంబం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన దగ్గర నుండి ఒకే పార్టీలో ఉంటూ తమదైన ముద్ర వేసుకున్న కోళ్ళ కుటుంబం అని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ స్థాపన ప్రముఖుల్లో కోళ్ళ అప్పలనాయుడు ఒకరిగా నిలిచారు కోళ్ళ కుటుంబం 9 సార్లు ఎస్కోట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు కోళ్ళ అప్పలనాయుడు 7 సార్లు లలిత కుమారి 2 సార్లు గెలుపుని సొంతం చేసుకున్నారు అవినీతి మరవలేని రాజకీయ కుటుంబం రాజకీయంగా శత్రువులు లేని కుటుంబంగా చెప్పుకోవచ్చు ప్రజలతో వరసలతో కలిసిపోయే స్వభావం సొంతంగా 30,000 ఓట్లు బలమైన బంధుజనం ఉన్న కుటుంబం కొల్ల కుటుంబం ఇంటింటికి తాగునీరు ప్రాజెక్టు సాధించడం సంవత్సరాలుగా ఎస్కోట డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం రైతు బజార్ స్థాపన జిల్లాలోనే మొదటిగా నిలవడం చెత్త శుద్ధి కేంద్రం ఏర్పాటు సబ్స్టేషన్ ఏర్పాటు బీసీ ఎస్టీ హాస్టల్ ఏర్పాటు చేయడం మరియు ఆధునికన శ్మశానాలు అభివృద్ధి దేవాలయాల అభివృద్ధి మరియు స్థలాలు కేటాయింపులకు చర్యలు కొత్త వలసలో టీటీడీ మెంబర్గా వెంకటేశ్వర కళ్యాణ మండపంకి స్థలం కేటాయింపు కేంద్రం ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయం సాధించడంలో చురుకైన పాత్ర అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ప్రజలకు అండగా నిలిచారు అనేక కార్యక్రమాలు చేయించి ప్రజల్లో తనకంటూ ఒక స్థానం నిలుపుకున్నారు అనడంలో తనకు తానే సాటి అని చెప్పుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని లబ్ధి పొందిన చాలా మంది నాయకులు అధికారం కోల్పోగానే పార్టీని క్యాడర్ని గాలికి వదిలేసి ఎగిరిపోయిన ఎస్కోట టీడీపీ నమ్మి అది పార్టీలో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ క్యాడర్కి అండగా నిలిచిన కుటుంబం కోళ్ళ కుటుంబంగా ముద్రైంది బలమైన ఓట్ బ్యాంక్ ప్రజలతో మమేకం అవడం వల్ల రాజకీయ శత్రువులు లేకపోవడం వల్ల కొంత ఓటు బ్యాంక్ ఈ కుటుంబానికి రాజకీయంగా అతీతంగా ఉంటుంది ఉదాహరణకు 2019లో రాష్ట్రమంతా జగన్కి బలంగా ఉన్నప్పుడు కూడా కోళ్ళ లలిత కుమారి గతంలో గెలిచిన 80,000 ఓట్ల కంటే అధికంగా 6,000 ఓట్లు అంటే 86,000 ఓట్లు సాధించడం వారి ఓటు బ్యాంకుకు నిదర్శనం 2014-2019కి టీడీపీ ఓట్లు పెరిగిన అతి తక్కువ నియోజకవర్గంలో ఎస్కోట ఒకటిగా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు గెలుపు రెండు వేరే నియోజకవర్గాలు అవి ఇప్పుడు మూడవదిగా వర్గీకరణ అవ్వడం వల్ల వీళ్ళ ప్రభావం 3-4 నియోజకవర్గంలో ఉంటుంది ఇలాంటి కుటుంబం పైన కొంతమంది అపోహలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని వదంతులు వినిపిస్తున్నాయి ఇలాంటి నియోజకవర్గంలో సాధారణంగానే పోటీ ఎక్కువ సీట్ ఆశించేవారు ఉంటారు పార్టీ పెద్దలు ఆశీస్సులు ఉన్నాయని ఈ మధ్య ఒక ఎన్ఆర్ఐ సీట్ ఆశిస్తూ కొంతమంది నాయకులతో గుంపులు కట్టి అడపాదడపా కార్యక్రమం మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆ నోట ఈ నోట వినికిడి ఉంది సీట్ ఆశించడంతో తప్పులేదు కానీ కొల్ల కుటుంబం మీద తప్పుడు ప్రచారాలు చేయడం ఎంపీ భరత్ ఓటమి కారణంగా చూపించడంతో సాధారణంగానే ఎన్ఆర్ఐ పట్ల తక్కువ భావం టీడీపీ కార్యకర్తలలో గందరగోళం నెలకొని హుషారుగా ఉండే కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు యాభై సంవత్సరాలుగా మచ్చలేని కుటుంబం మీద నిందలు వేస్తూ రాజకీయ అడుగులు వేస్తుంటే దానిని పార్టీ ఖండించకపోవడం కొసమెరుపు ప్రచారంలో ఉన్నట్టు కొత్త వారిని యువతకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు కానీ పార్టీకి 50 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కుటుంబం మీద ప్రయోగాలు చేయడం పార్టీకి ఎంతవరకు మేలు దాని దుష్ట పరిణామాలు ఎంత ఉంటాయో కూడా పార్టీ ఆలోచించకపోదు పార్టీ అధికారంలో ఉండగా ప్రయోగాలు చేయాలని తప్పులు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని కానీ కష్టకాలంలో ఇలాంటి ప్రయోగాలు బెలిసి కొడితే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలుగు తమ్ములు వాపోతున్నారు రంగువరపుకోట టీడీపీ అంటే కోళ్ళ కుటుంబం అంటే ఎలక్షన్స్ ముందు ప్రతిసారి ఎన్ఆర్ఎస్ వస్తుంటారు టికెట్ సాధిస్తారు అందులో తప్పులేదు కానీ అవసరాన్ని మించే అవకాశం నుంచి ఎక్కువ ఊహించుకోవడం అన్నది చాలా తప్పు ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేశారని చెప్పేసి వాళ్ళ తాలూకా మనుషులు పబ్లిసిటీ ఇస్తున్నారు సేవా కార్యక్రమాలు అంటే ఏంటిదో కూడా జనాలందరికీ తెలుసు ఎప్పుడో 5 నెలల క్రితం కాన్స్టిట్యున్సీలు ఎంటర్ అయినప్పుడు ఎన్ఆర్ఐ తాలూకా ఫండ్స్ అని చెప్పేసి రైతులకు ఏవో కొన్ని కిట్లు పంపించింది దాన్నే సేవా కార్యక్రమాలు
పార్టీని నమ్ముకొని సంపాదించిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు ఈ శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే ఎవరి దారి వారి స్వార్థాలు చూసుకొని కేడర్ని పార్టీని దిక్కుజోత స్థితిలో వదిలేసినప్పుడు నిలబడింది వాళ్ళ కుటుంబం ఒకటేనంటే కార్యకర్తలకు అండంగా ఉంది. అలాంటి వాళ్ళ కుటుంబాన్ని కాదనుకొని చంద్రబాబు నాయుడు గారు వేరే రాంగ్ స్టెప్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. మీడియా వాళ్ళు అనవసరంగా వాళ్ళకి హైప్ ఇస్తున్నారనే నా ఒపీనియన్ అండి. ఉత్తరాంధ్రలో పార్టీ పెట్టినప్పటి నుండి ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాలుగు కుటుంబాలంటే ఎర్రన్నాయుడు, అయ్యన్న, గజపతుల కోళ్ళ, వీరి మీద ప్రయోగాలంటే పార్టీ కత్తి మీద సాము చేస్తున్నట్లే భావించాలి. అలాంటి నిర్ణయం రాజకీయ చాణక్యుడైన చంద్రబాబు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోరు అని టీడీపీ క్యాడర్ బలంగా నమ్ముతుంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కోళ్ల కుటుంబానికి మద్దతు పలుకుతూ మాట్లాడారు. ఎవరు ఏమి అనుకున్నా మీ పని మీరు చేసుకోండి అని చెప్పకనే కోళ్ల లలిత కుమారి చెప్పారు. అలాంటి సమయంలో కూడా ఎవరో ఒక ఎన్ఆర్ఐ వచ్చి మాకే తెలుగుదేశం సీట్ వస్తుందని చెప్పడం ఎంతవరకు సరైనది, పార్టీ పెద్దలే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోగలరు అని శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పలువురు అభిప్రాయపడ్డారు. ఎస్కోట నియోజకవర్గంలో 2024 ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా కోళ్ల లలిత కుమారి గెలుపు ఖాయమని, ఇలాంటి సమయంలో ఈ గందరగోళం ఏంటి అని కొంతమంది నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకుని నియోజకవర్గంలో ఉన్న అనిశ్చితను పోగొట్టాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజలు తెలుగుదేశం పార్టీ అధినేతను కోరుకుంటున్నారు. ఆ దిశగా అందరం కూడా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, నాకు తోడుండి నడిపించాలని మరొకసారి కోరుతూ, మరి పాత్రికేయ సోదరుల అన్యదా భావించద్దని మరొకసారి వారు కూడా. మరి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసిందే. ఎక్కడికక్కడ ఆయనకి ఇబ్బంది లేకుండా ఆనాడు మనం కార్యక్రమాలు చేసాం, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాం, కార్యకర్తలకు చెప్పాం ఆనాడు. ఏ